Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-9666. కుమరయ్య తాత నిజంగా బతుకుండగానే పాడ మీద పడుకొని ఆ దండలు వేయించుకొని అంటే చుట్టూ అందరు ఏడుస్తూ ఉంటే ఆయనకు కూడా ఏడుపు వచ్చిందంట శివంగా ఉండి. కరెక్ట్ కరెక్ట్, నేను ఉండే అక్కడ షూట్ లో ఉండే, నేను నా పార్ట్ కాదు కానీ ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ నాకు ఉండదు. సో అక్కడ షూట్ లో ఉంటుండే నేను, నాది ఫాస్ట్ గా అయిపోతుండే, తర్వాత షూట్ లో ఉండి చూస్తుండే, ఇంకా అక్కడే పడుకొని ఉండాలి, అంబ్రెల్లా పట్టుకోవాలి, చెమట స్వెట్ వచ్చేస్తుండే, చిరాకు చిరాకు వెనుక, పాప ముసలైనా ఏం చేస్తాడు, ఆయనకి ఈ పక్కన ఏడుస్తుంటే ఆయనకు వచ్చేస్తుంది ఏడుపు, మధ్యలో గ్యాప్ ఇట్లా ఊపిరి తీసుకుంటుండే, ఆపుకోవాలి ఊపిరి ఆపుకోవాలి, చాలా క్లోజ్ షాట్స్ ఉంటాయి ఆయనకి చనిపోయిన తర్వాత కూడా, ఊపిరి ఇట్లా తెలుస్తుంది కదా ఊపిరి ఆపుకోవాలి, అంత ఈజీ కాదండి. ఆ క్యారెక్టర్ టఫ్ జాబ్ కదా, ఆయన టఫ్ క్యారెక్టర్, చాలా టఫ్ క్యారెక్టర్ ఆయన చేసింది. ఉండేది 10 నిమిషాలు యాక్టివ్గా ఉంటాడు కానీ ప్యాసివ్గా ఆయన పడుకొని ఉంటాడు, అది ఊపిరి ఆపుకోవాలి సడన్ క్లోజ్ పడ్డప్పుడు, అది ఎంత కష్టమైన క్యారెక్టర్ అది. మళ్ళీ కొడుకులు అంతా ఏడుస్తుంటే పెద్ద ఆయన ఎన్నో చూసి వచ్చారు, ఆయన ఆయనకు ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆయనకు అన్నీ తెలుసు, మనవాళ్ళు మనవరాలు అన్ని ఎఫెక్షన్స్ తెలుసు. ఎప్పుడైతే రూపలక్ష్మి గారు కానీ వీలు కానీ పట్టుకుని ఏడుస్తుంటే ఆయన నిజంగా ఏడుపు వచ్చేసింది ఆయనకి, అది షార్ట్ అవ్వగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి ఆయనకి బ్రేక్ తీసుకున్న తర్వాత. సో అది దట్స్ ఎ గ్రేట్ సిచ్యువేషన్. మేము అనుకున్నాం అది సినిమా ఏదో కొట్టేటట్టు ఉంది, బాగుంది అప్పుడు అనిపించింది, ఏదో పాజిటివ్ అనిపిస్తుంది ఎక్కడో, ఎందుకంటే వీళ్ళంతా ఏడ్చేటప్పుడు ఈ క్యారెక్టర్ సో కాల్డ్ క్యారెక్టర్స్ అందరు ఏడుస్తుంటే ఊరోళ్ళు నిజంగా ఏడుస్తున్నారు. ఎవరో ఆవిడ ఏడుస్తుంటే చాలా సేపు ఇంకా షూట్ ఆపుకోవాల్సి వచ్చింది, ఏడుస్తూనే ఉంది, ఇంకా ఆమెకి ఏదో గుర్తొచ్చేసింది, ఏడుస్తూనే ఉంటది, షీ విల్ బి అరౌండ్ 45 to 50, ఏడుస్తూనే ఉంది ఆపలేదు, ఇంకా షూట్ ఆపేసి ఆపి కూల్ చేసి. సో అక్కడ ఎక్కడో పాజిటివ్ కొట్టింది, ఏదో సినిమా కొంచెం పాజిటివ్ ఉంది నడిచేటట్టుంది అని అనిపించింది. సో ఇప్పుడు ఒక భారీ హిట్, ఒక చరిత్రలో ఒక పార్ట్ అయిపోయినాం మేము, వీఆర్ పార్ట్ ఆఫ్ గ్రేట్ హిస్టరీ, బికాస్ ఈ సినిమా ఎంతో మందిని కలిపింది, మీరు చూసుండొచ్చు ఎంతో మందిని, చిన్న చిన్న మనస్పర్ధాలు, ఎక్కడ గొడవలు పెద్దగా ఏముండేయండి, చిన్న చిన్న ఈగో ఇష్యూస్ ఉంటాయి, ఈయన నన్ను చక్కగా చూడలేడు, వాడు నన్ను చక్కగా చూడలేదు, నల్లిబొక్క వేయలేదు, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అని చిన్న చిన్న ఇవి, ఈ చిన్న చిన్నవి ఎంత ఈగో హర్ట్ చేస్తే అంటే ఎవరు కలిసి ఈగోలతో ఉంటారు, వెళ్ళిపోతారు, కలవరు, మాట్లాడరు, ఇదేంటంటే ఇది ఒక ప్రీషియస్ లైఫ్, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఉన్నన్ని రోజులు గొడవ పడతారు, ఒక్కసారి మనిషి లేడనుకో వచ్చి బాధపడతారు, ఇన్నన్ని రోజులు ఉన్నప్పుడే హ్యాపీగా ఉండండి, కలిసి ఉండండి, కలిసిమెలిసి ఉండండి, ఎందుకు ఇవన్నీ లొల్లి పంచాలంటారు కదా. సో అలా మా సినిమాలు ఏంటంటే కలిసి ఉండండి, మా సినిమా ఎందుకు హిట్ అయింది, ఎవరు కలిసిలేరు కాబట్టి, ఏ ఒకటి చెప్తున్నా ఎవరు ఫ్యామిలీలో చక్కగా ఉండదు, ఎవ్రీ ఫ్యామిలీ ఏదో ఒక చిన్న గొడవ, ఈ బలగం సినిమాలో ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతారు, ఏదో ఒకటి ఒక్క పాయింట్ అయినా కనెక్ట్ అవుతారు. సో అందుకే సినిమా భారీ హిట్, అరే అవును కదా కరెక్ట్ కదా మనం కలిసి ఉండాలి, ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు లేకపోతే పెద్ద కొడుకే దిక్కు, ఇంకా మనకి ఆయన్నే చూసుకోవాలి, మనం అందరం కలిసి ఉండాలి, ఒకరిలో ఒకలాగా ఉండాలి మనం అంతా ఫ్యామిలీ అని దాన్ని ఈ సినిమా నుంచి నేర్చుకున్నారు, అందుకే సినిమా భారీ విజయం సాధించింది. అండ్ ఆ ఫోటో ఫ్రేమ్ని తీసుకొని వస్తారు కదా ప్రియదర్శి, అక్కడైతే నాకు టైట్ అయిపోయింది, ఏడుపు ఎంత ట్రై చేసినా నేను ఏడకుండా ఉందామని. ఆ షార్ట్ దగ్గర అయితే అసలు అంటే ముసలైన అందులో సంచిలో పెట్టుకొని తిరిగింది ఆ ఫోటో. కరెక్ట్, అంటే ఫస్ట్లో మీరు చూసారా, ఫస్ట్లో ఇంట్రడక్షన్ హ్యాపీ 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 ఊరు పల్లెటూరు అది, సో అలా వచ్చి ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయడము, తాతలు అట్లనే ఉంటుండే చాలా ఫ్రీగా వాళ్ళతో ఇద్దరు మాట్లాడుకుంటూ ఇచ్చి డాన్స్తూ ఎవరు వచ్చినా చిడాన్స్తూ ఉంటుండే చాలా హ్యాపీగా ఉంటుండే, కానీ బయట ప్రపంచం అంతా ఎంత హ్యాపీగా ఉన్నాడు, కానీ నీకు ఆ పాట అయిన తర్వాత అది వచ్చి అది పెడతాడు, ఇట్లా పెట్టి అది చూసుకుంటాడు, చూసి అలా లోపల పెట్టి ఇట్లా పెడతారు, అది ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసుకునేసరికి ఎవ్వరు ఉండరు అక్కడ, అంటే బయట నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నా కానీ లోపల మొత్తం విషాదమే, మీ ఇల్లు చక్కగా ఉండదు. సో అది అది చూసి ఆ బాధతో చచ్చిపోతాడు, ఎంత ఎంత బ్యూటీ అసలు ఒక ఫోటో, మళ్ళీ లాస్ట్కి అదే ఫోటోగా తీసుకొస్తాడు, తాత చచ్చిపోతే ఫోటో అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది అంతే, పెడదామంటే దాన్నే పెద్ద స్క్రీన్ చేసి పెడతారు ఆ ఫోటో కోసం, అందుకే కాకిలు ముట్టాయి. ఆ ఫోటోలు ఏం చెప్తుంది, అందరు కలిసి ఉండాలి, ఒకప్పుడు ఇంత బాగా కలిసి ఉన్నాము, చిన్న చిన్న ఈగోల వల్ల విడిపోయాము, మీరందరు కలిసి ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టు అని కాకి రూపంలో వచ్చి కాకి తింటుంది అనమాట, మీరందరు కలిసి ఉండండి, అప్పుడు అందరు కలవగానే వచ్చి కాకి వచ్చి ఫుడ్ తింటుంది. సో అది రీజన్. వాట్ అబౌట్ యు, మీకు తాత ఉన్నాడా? లేదు, మా నాన్న తాత అది ఎప్పుడో నేను చూడలే, అందుకే నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యింది, అంటే అయ్యో ఇంత ఎమోషన్ ఉంటుంది కదా తాత ఉంటే, ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు. సో ఏంటంటే ఎవరికి ఎక్కడ కనెక్ట్ అయినా కాకపోయినా కానీ మనం చూస్తుంటే ఎక్కడో ఏదో ఫీల్, ఏదో మిస్ అవుతున్న ఫీల్, టక్కున కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి.
అక్కడ కుమరయ్య తాత కానీ మన ఫ్యామిలీలో ఎవరో ఒకరిని మనం మిస్ అవుతూనే ఉంటాం, ఎవరో ఒకరు మిస్ అవుతుంటాం, మేబీ బ్రదర్ గానీ సిస్టర్ గానీ ఫ్యామిలీలో ఇంకేదైనా గానీ, ఇంకా అక్కడ ఆ మూమెంట్ ని ఫ్రెండ్ తో కనెక్ట్ చేసుకోవడం గానీ ఎవరైనా క్లోజ్, ఇప్పుడు ఫ్యామిలీ అనే కాదు ఒక క్లోజ్ పర్సన్ మిస్ అవుతే ఏంటి ఫీల్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా అయిన తర్వాత ఎంతమంది చనిపోయారు సడన్ హార్ట్ అటాక్స్ అని, కొత్త కొత్త డిసీజెస్. ఒకప్పుడు హార్ట్ అటాక్స్ వస్తే 3 వార్నింగ్స్ ఉంటుండే, అది మనకు అందరు తెలిసిన విషయమే. ఓ 60+ తర్వాత ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, ఓకే ఇంకా 2 సార్లు ఉంది ఇంకా జాగ్రత్తగా ఉండు. తర్వాత స్టంట్స్ అనేది ఒకటి వచ్చింది, ఇప్పుడు అది అయిపోయింది, కరోనా వచ్చింది, కరోనా తర్వాత వ్యాక్సిన్స్ అయినాయి, వ్యాక్సిన్స్ అయిన తర్వాత ఇప్పుడు కొత్త షాక్, 23-24 వస్తాడు హార్ట్ అటాక్ వస్తాడు అవుట్. వ్యాక్సిన్ వల్ల కూడా వస్తున్నాయి ఇప్పుడు ఆబ్వియస్లీ. ఇప్పుడు కొత్తగా అంటే వ్యాక్సిన్ వల్ల వస్తే లేదో పక్కన పెడితే, కొత్తగా మన బాడీలో ఇంజెక్ట్ అయినది అది ఫారెన్ బాడీ అది ఏదైతే ఉందో అదే కదా ఇంజెక్ట్ అయింది. సో అది బాడీకి పడలేదు, అది అంత హెవీ డోస్ అది పడలేదు. సో అందుకే కొత్త కొత్త చేంజెస్ వచ్చినాయి బాడీలో, సడన్ ఒక్కసారి హార్ట్ అటాక్ వస్తే అవుట్. అది ఎప్పుడు అవ్వలేదు, అంటే చిన్నపిల్లలు ఎప్పుడు చనిపోయారు, ఇప్పుడు 24-25 ఇయర్స్ మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ చనిపోవడం, ఎంతమంది నా ఫ్రెండ్స్ చనిపోవడం. సో ఇట్స్ ఎ రియల్ ట్రాజెడీ థింగ్. నేను అనేది ఒకటే, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండరు, ఏది తీసుకుపోయేది ఏం లేదు, హ్యాపీగా ఉండాలి. మనం మనకు నచ్చిన పని చేసుకుంటూ పోతూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఎవరిని హర్ట్ చేయొద్దు, మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. నీ సోల్ని నువ్వు లైక్ చేస్తూ పోవాలి. నీ బాడీ, నీ యువర్ బాడీ ఈజ్ ఎ పవర్ఫుల్ మెషిన్, దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే యూ షుడ్ వర్క్అవుట్. దానికి రెస్పెక్టివ్, వెన్ యూ స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్ పీపుల్ విల్ స్టార్ట్ లైకింగ్ యూ. మనం లైట్గా వర్కౌట్ చేయడము, లైట్గా డైట్ మెయింటైన్ చేయడం, అంటే మంచి ఫుడ్ తినడము, హ్యాపీగా ఉంటే దిస్ ఈస్ ది బ్రెయిన్. నీ బ్రెయిన్ ఇక్కడ ఎలా ఉందో నీ బాడీ ఎలా ఫంక్షన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ హ్యాపీగా ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, ఇక్కడ బాధ ఉందంటే నీ బాడీలో మార్పులు వచ్చేస్తుంటాయి, బాడీ మొత్తం ఆ పింపుల్స్ కానీ ఫేస్లో డల్నెస్ కానీ. సో ఎప్పుడు ఇక్కడ హ్యాపీగా ఉండాలి, ఈ సెంట్రల్ సిస్టమ్ వెరీ పీస్ఫుల్, అది ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి, ట్రై చేయి. అట్లీస్ట్ బాధలు అందరికీ ఉంటాయి, ఒక బాధ వచ్చినప్పుడు అది టెంపరీ ఫీల్, అది బాధ మొత్తం లైఫ్ లాంగ్ బాధల్నే ఉండిపోవు, ఆ టెంపరీ అంతే, తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతావు దాంట్లో, అది ఎప్పటికీ ఉండిపోతామనే ఫీల్లో ఉండదు. బి హ్యాపీ. ఓకే, అండ్ చూడడానికి మోడల్ లాగా ఉన్నా దగ్గడ అంట కదా. నేనా? కాదు, మణికొండ అట్లే లేదు. మా నాన్నగారు పైల్వాన్ ఉండే, పైల్వానా? మా నాన్న కృష్ణ పైల్వాన్ అని. మా నాన్నగారు బాగా ఫేమస్, బాగా అంటే వీఆర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్కడ ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. మా నాన్న తాత మణికొండలో, మణికొండ లోకల్స్. ఇక్కడ ఏ ఒక్క ఇల్లు లేకుండా మాదే ఉంటుండే, అక్కడ దర్గాన్ ఉంటుండే, అక్కడ మా ఇల్లే ఉంటుండే, ఆల్మోస్ట్ అందరు గుర్తుపెడతారు, వీఆర్ ల్యాండ్ లార్డ్స్ దేర్. నమస్తే నమస్తే అంట అక్కడ అందరూ, అక్కడ చౌరస్తాకి ఎవరైనా డాడీకి నమస్తే సంజయ్ బాయ్ నమస్తే అని కూడా పెడతారా? ఇంకా అంతే వాళ్ళ అబ్బాయిని కదా పెడతారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫేమ్ కూడా రావడం, ఇంకా బాగా గుర్తుపట్టడం ఎక్కడికి పోయినా. సో పోనీ మా నాన్న పేరు రోషన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను, కొంచెం ఆ ప్రాసెస్లో ఉన్నా, కొంచెం రీచ్ అయినా ఇంకా అవ్వాలి. అప్పట్లో అంటే పైల్వానిజం ఇవన్నీ ఉండే, ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు ఏంటంటే స్కిల్ బేస్ కష్టపడుతూ పోవాలి. ఈ రొటీన్ డ్యూటీలు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. సో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనే ప్రాసెస్లో సినిమా ఇండస్ట్రీలో దిగాను. 10 ఏళ్ళు అయిపోయింది, మధ్యలో హోప్ వదులుకున్నాను కూడా, అయిపోయింది ఇంకా రాదు అనే హోప్లో మళ్ళీ అడ్వకేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కట్ చేస్తే సడన్ షాక్, బల్గం ఇస్ ఎ హిట్. సో చిన్నప్పటి నుంచి ఆ పైల్వానిజం అదంతా చూసారు కాబట్టి ఇంటికి పంచాయతీలు అవన్నీ వచ్చేవా? ఎన్ని పంచాయతీలు ఇప్పుడు కూడా వస్తాయి. అవునా? ఎవరో ఒకరు కింద వెయిట్ చేస్తుంటారు, డాడీ ఉన్నారా అంటే ఆ ఉన్నారు, రావడము, ఇప్పుడు వీళ్ళ బాధ వాళ్ళ బాధ చెప్పుకోవడం. ఇప్పుడు మా నాన్న పైల్వాన్ లాగా చేస్తున్నాడు, నేను ఎల్ఎల్బి లా లాగా చేస్తున్నా, పంచాయతీ సాల్వ్ చేస్తున్నాడు. రోజు రోజు ఎవరో ఒకరు రావడము, రోజు ఎవరొకరు రావడం, ఏదో ఒక పంచాయతీ వాళ్ళిద్దరు కూర్చోబెట్టి ఈయన బాధ చెప్పుడు, వాళ్ళ బాధ చెప్పుడు, వాళ్ళిద్దరు బాధ చెప్పుడు, కూర్చొని సెటిల్ చేసాడు. ఏంది ఏంది సొల్యూషన్, ఇది ఇది ఫైనల్ అంతే, అయితే అయిపోయినట్టే, కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళ ఇంట్లో ఎవరో ఇంటర్ఫియర్ చేస్తారు, ఇంకెవరో పక్కనోడు ఒక టార్చర్ పెడుతున్నాడు, లేకపోతే వాళ్ళ కొడుకు చక్కగా ఉండలేడు, తిని తాగి తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు డాడీకి. పోలీస్ స్టేషన్ కంటే ముందు ఈయన దగ్గరకు వచ్చి ఇచ్చాడు, ఆయన పిలిచి ఒకసారి ఫోన్ చేసి అంటే ఇక పని అయిపోతుంది అన్నట్టు. సో అట్లా ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు కొత్త ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా వస్తున్నాయా? వస్తూనే ఉంటాయి. ఇంక ఏముంటాయి, మ్యారిటల్ ఎఫైర్స్ ఉంటాయి జనరల్గా, ఏముంటాయి మ్యాట్రిమోనియల్ ఎఫైర్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో ప్రాబ్లంతో వస్తారు, ఇద్దరు కూర్చొని సెటిల్ చేయాలి. ఈయన బాధ ఆమె బాధ ఇద్దరు బాధలు చెప్పుకుంటారు, ఈయన కూర్చొని ఇట్లా కాదు ఇట్లా కాదని చెప్పి ఫైనల్ సెటిల్మెంట్ చేసి కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తారు. సో చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసి చూస్తూనే మీ స్టేటస్ ఏంటి ప్రజెంట్ మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్? మ్యారేజ్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, ఏజ్లో చేసుకోవాలి ఏజ్లో చేసేసుకోవాలి, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఎందుకంటే మన పిల్లలు పెద్దగా అయ్యేసరికి మనం కూడా యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే, మన లైఫ్ అనే ప్రాసెస్లో ఇట్స్ ఏ పార్ట్.
చేసుకోకుండా అయితే ఉండలేం కదా, చేసుకోవాలి, ఏదో ఒక రోజు చేసుకోవాలి, అన్ని అనుభవించాలి, తప్పదు చాలా. ఓకే.